శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలనను గాడిలో పెడతామని వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్కేలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. 200 పోస్టుల్లో 70 మంది మాత్రమే బోధనా సిబ్బంది ఉన్నారని, అందులో వచ్చే ఏడాది 14 ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నట్లు వివరించారు. ఇదివరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన రాష్టర్ పాటించలేదన్న అంశంపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయని, ఆ సమస్య పరిష్కారమయ్యేలోపు ఏపీపీఎస్పీ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. త్వరలోనే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాలు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. వసతి గృహాలను ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఏది ఏమైనా గాడితపన విశ్వవిద్యాలయాల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా చేయాలి. దానిలో భాగంగా మేము చేరిన రోజే కొత్త ఇన్ఫర్మేషన్ మా ఛాంబర్లో మా రిజిస్ట్రార్ రెక్టార్ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. తర్వాత టీచర్స్ని అందరినీ అడ్రస్ చేశాం, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పాం. వాళ్ళ డెవలప్మెంట్తో పాటు యూనివర్సిటీ డెవలప్మెంట్ చూడమని చెప్పేసి కోరారు. స్ట్రిక్ట్గా టైమింగ్స్ పాటించమని చెప్పి అన్ని కేటగిరీలకు చెప్పాం, టీచింగ్ నాన్ టీచింగ్ ఇద్దరు కూడా చెప్పాం. ఆ నెక్స్ట్ డే డిఆర్ ఏఆర్ సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు లాబ్ అసిస్టెంట్లు అందరికి పిలిచి వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా యూనివర్సిటీకి సహాయం చేయాలి, ఆ సహాయం చేసేదానికి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో ఆ పాత్ర స్ట్రిక్ట్గా పాటించండి, చేయండి. అంతా కలిసి మన యూనివర్సిటీకి గ్రోత్ కోసం పాటుపడండి అని చెప్పడం జరిగింది. దాదాపు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మా ఫ్యాకల్టీ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ మేము ఏమైతే ఇన్స్ట్రక్టర్లు చెప్పామో అప్పుడే అవి ఎగ్జిక్యూషన్లోకి వచ్చాయి. బహుశా మీకు క్యాంపస్లో పోతే కనుక ఆ న్యూస్ అంతా కూడా తెలిసి ఉంటుంది. అప్పుడు ముందు రాకముందు ఏ విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది. ఎవరి వచ్చి ఇప్పటికి దిస్ ఇస్ ఫోర్త్ డే, ఫోర్త్ వర్కింగ్ డే. కాబట్టి ఈ 4 డేస్లో మీరు ఆ డిఫరెన్స్ చూసింటారు. ఇదే టెంపో ఈ 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తూ మాకు ఉత్తరత్ర ఈ నాక్ పోవాలి. మేము ఆ నాక్ పోవడానికి తర్వాత కాన్వకేషన్ కూడా జరపలేదు, కాన్వకేషన్ కూడా జరపదలిచాం. కాన్వకేషన్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కూడా జరపాలనే ప్రయత్నం చేస్తున్నాం. బట్ నాకు ఇంకా అవగాహన రావాలి. ఇంకా వేరే ఇష్యూలపైన కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ సెక్షన్ కూడా పిలిపించాం, వాళ్ళు ఏం చేయాల్సింది కూడా డైరెక్షన్ ఇచ్చాం. తర్వాత ఇంకా మిగతా రిమైండింగ్ కూడా స్మాల్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడాలి. మేము హాస్పిటల్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, లేకపోతే క్వార్టర్స్ కానీ, ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏమేమి చేయాలో అన్నీ ఆలోచించి అవి కూడా చేయదలిచాం. ఇది బ్రీఫ్గా మా యొక్క అభిప్రాయం. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడిగితే దాని గురించి మేము చెప్తాం. మాకు ఆశ్చర్యం ఏమి లేదు కానీ, బట్ ఇన్ జనరల్ గవర్నమెంట్ వీలైన కాడికి అన్ని పొజిషన్లు కూడా అన్ని యూనివర్సిటీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్కు, కోర్టు కేసులు అయితేనేమి. ఇంకా తర్వాత ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు, అది ఒక ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి కోర్టు కేసు ఉంది. కాబట్టి ఆ కేసులన్నీ క్లియర్ అయితే కనుక డెఫినెట్గా గవర్నమెంట్ అయితే కనుక పోస్ట్ క్లబ్ చేసేదానికి అనుమతి ఇస్తుంది.